ఈయన ఆయన చెప్పిన దాని క్లారిఫికేషన్ తీస్తా వీడియో మాట్లాడతాను. ముందుగా చాలా మంది భూగర్భ జలాలను వినియోగం గురించి మాట్లాడారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ప్లాంట్ ఆపరేషన్ కి ఏ బోర్ వెల్స్ మేము వాడాలో మాకు గవర్నమెంట్ 2250 చెప్పేది ఏంటంటే అవుకు రిజర్వాయర్ నుంచి గవర్నమెంట్ మాకు వాటర్ సప్లై ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. రెండవది పొల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు మా ఫ్యాక్టరీకి గత 65 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ రోజు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏవైతే తప్పనిసరిగా పాటించే నియామకాన్ని మేము తప్పనిసరిగా పాటిస్తూ వారి మన్నలను పొందుతూ చుట్టుపక్కల గ్రామాల్లోని మేము అందరి చేత ఔరా అనిపించుకున్న సంగతి జయంతపురం చూసిన వాళ్ళకి కానీ లేకపోతే మా తమిళనాడులో ప్లాంట్లు చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ పరిస్థితి చూసి మమ్మల్ని తప్పుగా అర్థం కానీ బేరీది కానీ వెయ్యద్దు. మేము మీ గ్రామంలో ఉండటానికి వచ్చాం, ఫ్యాక్టరీ మీ గ్రామానికి సంబంధించింది. ఈరోజు మేము ఉంటాం లేకపోతే మేము వెళ్ళిపోతాం, కానీ యాజమాన్యం అన్నది ఇక్కడ ఫ్యాక్టరీ నిర్వహించడానికి మీ గ్రామంలోని మీ అందరి సహకారంతో పనిచేయడానికి మాత్రం పెడుతున్నాము. కాబట్టి మీ అందరి సహకారం లేకపోతే ఈ ఫ్యాక్టరీ రాదు, ఇంకా మరి దాని గురించి మనం మాట్లాడాల్సిన పని కూడా లేదు. దయచేసి మేనేజ్మెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకునేది, ఒక ఆయన చెప్పారు ఫ్యాక్టరీ పెడతారో లేదో తెలియదు, క్యాపిటల్ మైన్స్ ఇక్కడ నుంచి మైన్స్ తీసుకెళ్ళిపోతారంట, అటువంటి భయాలు మీకు అవసరమే లేదు. మేము ఖచ్చితంగా ఇక్కడ కలవటం విలేజ్ గ్రామంలోని మేము ఫ్యాక్టరీ పెడుతున్నాము. 500 ఎకరాలు గవర్నమెంట్ మాకు ల్యాండ్ ఎలినేట్ చేసి 2 రోజుల క్రితమే మాకు జీవో పాస్ చేశారు. దయచేసి ఎవరికైనా అటువంటి అభిప్రాయాలు ఏమిటంటే మీరు దాన్ని నమ్మద్దు, మేము తప్పకుండా ఫ్యాక్టరీ ఇక్కడ పెడతాము. క్యాప్టివ్ మైన్ అంటే మీరు మాకు అర్థాలు చెప్పాల్సిన పని లేదు, క్యాప్టివ్ మైన్ అంటే ఇక్కడ తీసిన మైన్తోనే ఇక్కడ ఫ్యాక్టరీ నడుపుతాం. రెండవది గ్రైండింగ్ యూనిట్ దగ్గర తీసుకెళ్ళిపోయి అక్కడ మరి మీరు మాకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారంటే ఎంప్లాయ్మెంట్ అనేది డెఫినెట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి అర్హత ఉన్న వాడికి, అర్హత లేకపోతే మేము చేసేది ఏం లేదు. కానీ అర్హత సంబంధించడానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మాత్రం మేము పెడతాము. దాని ప్రకారం ఇక్కడ ఉండే యూత్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా దాన్ని వినియోగించుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వారికి అవకాశం ఫ్యాక్టరీలో దొరికితే సరే సరే, లేకపోతే బయట ఎక్కడైనా సరే సంపాదించడానికి అవకాశం కల్పిస్తాం. రెండవది మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే చింతలాయపల్లిలోని ఒక చార్టెడ్ అకౌంటెంట్ మా కంపెనీలో పనిచేస్తామని చెప్పి మాకే నిన్ననే తెలిసింది. మీరు భూమి ఇచ్చారని చెప్పి జాబ్ ఇచ్చావా, ఎట్లా వచ్చింది? చింతలాయపల్లి గ్రామం అంటేనే చాలు రాబాబు నీకు ఆపర్చునిటీ కల్పిస్తామని ఇచ్చారు. ఎందుకు ఇచ్చాము? ఈ గ్రామంలోని ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేమాట అయితే తప్పకుండా మేము భూతద్దాలతో వెతికి మరీ తీసుకుందామని సంగతి మీకు సభాపతిగా తెలియకపోవచ్చు. నాకు చెప్పారు బీటెక్ బిఈ అందరూ పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నాడు, పాస్ అవ్వడం ముఖ్యం కాదండి, పాస్ అయిన దాంట్లో అర్హత సంపాదించడం. కేవలం పాస్ అయితే జీవితం బాగుపడుతుంది చాలా పొరపాటు, చాలా మంది తల్లిదండ్రులు అపోహ మాత్రం. కనీసం అర్హత ఉండాలి, అర్హత అంటే 60% మార్కులైనా రావాలి. ఎవరైనా సరే మన ఇంట్లో పని మనుషులు పెట్టుకున్నా సరే పని నైపుణ్యం వాళ్ళు ఉన్న వాళ్ళే పెట్టుకుంటాం, పని రాని వాళ్ళు పెట్టుకుంటాం. మనం కొంతవరకు ఫ్యాక్టరీ కాబట్టి కొంతవరకు పని నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ పని నేర్చుకోకుండా బద్ధకంగా ఉండి మాకు పనే సంబంధం లేదు మేము పనికే రామన్న వాళ్ళు చూడం సభాముఖంగా తెలియపరిచేదని అర్హత ఉన్న వాళ్ళకి తప్పకుండా మేము అవకాశం కల్పిస్తాం. ఇది మీరు నమ్మాలి, ఎందుకంటే మీరు నమ్మకపోతే నేను చేసేదే లేదు. ఫ్యాక్టరీ రాకపోయినా సరే చింతలాయపల్లి గ్రామంలో ఒక ఆయనకి చార్టెడ్ అకౌంటెంట్ జాబ్ ఇప్పించామన్నది ఒక ఉదాహరణ. కావాలంటే అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, హీఈస్ ఎ జెంటిల్మెన్, వీ హావ్ ప్రొవైడెడ్ ఎ జాబ్ టు హిమ్. మాకు అసలు తెలియదు, ఈయన ఎవరో కూడా తెలియదు. కేవలం చింతలాయపల్లి గ్రామం ల్యాండ్ ఇచ్చేయడం లేదని కూడా మాకు అనవసరం. గ్రామంలోని అర్హత ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. మీరు నమ్మాలి, నేను కావాలనే ఇక్కడ పిలిపించింది ఇక్కడికి. ఎందుకంటే మనం చూస్తే చెప్పారనుకోండి మీకు నమ్మకం కలగకపోవచ్చు. కాబట్టి ఈ కుర్రాడు ఇక్కడే రప్పించాము, మీకు ఎదురుగా ఉన్నాడు, కావాలంటే ఈ కుర్రాడు మీరు అడగచ్చు. మా ఎంప్లాయీస్తో పాటు ఏ విధంగా ట్రీట్ చేస్తామో అదే విధంగా దీనికి ట్రీట్మెంట్, దీనికి సపరేట్గా ఈ ట్రీట్మెంటే ఉండదు. ఇంకోటి రామ్కో సిమెంట్లోని మేము ప్లాంట్ పెట్టినప్పుడు ప్లాంట్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకునేటప్పుడు 300 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దాదాపు 1200 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పారు. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరికైతే అర్హతలు ఉంటాయో కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే ప్లాంట్ ఇంజనీరింగ్లో కానీ ఫ్యాక్టరీ ఆపరేషన్లో కానీ వేరే వేరే టెక్నీషియన్స్ మాకు కావాల్సి ఉంటారు, వాళ్ళని మేము చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటే వాళ్ళని బేరేజ్ వేసి అవసరమైన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా సరే మేము
ఫ్యాక్టరీలోని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మీరు నమ్మాలి. 20 సంవత్సరాల నుంచి మేము ఖాళీగా ఉన్నామంటే 20 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి లేవు ఫ్యాక్టరీ పెట్టడానికి. ఇంకోటి విషయం మీకు చెప్పాలి, సభాముఖంగా చెప్పాలి, కిందిసారి కూడా చెప్పాను, 3 సిమెంట్ ప్లాంట్లు ఇక్కడ రావాల్సింది, 400 కోట్ల రైల్వే సైడింగ్ పెట్టి రైల్వే లైన్ తీసుకురావడానికి కలెక్టర్ గారు కూడా కృషి చేస్తే ఆ 2 సిమెంట్ ప్లాంట్ వాళ్ళు రాలే. ఆ 400 కోట్లు కూడా మా మీద పడుతుంది. ఈ ఖర్చు ఎట్లా భరించాలండి? ఇవన్నీ ఖర్చుతో కూడిన విషయం. కలెక్టర్ గారు తర్వాత సీఎం గారు ఇంత కష్టపడి రైల్వే లైన్ ఇక్కడ తీసుకొస్తామని అంటే మా యాజమాన్యం చెప్పింది, సార్ రైల్వేలో వచ్చిన తర్వాత ఈ ఏరియా బాగా బాగుపడుతుంది కాబట్టి మేము భరిస్తాం, ఆ ఖర్చును మేము భరిస్తాం. తప్పకుండా ఈ రైల్వే లైన్ రావటం, రైల్వే లైన్ ఆల్రెడీ మేము డబ్బులు కట్టడం, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. రైల్వే లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు అన్ని మారిపోతుందా? మీకు చెప్పినట్టుగా రైల్వే లైన్ కంపల్సరీగా కావాల్సింది. తర్వాత పొల్యూషన్ కంట్రోల్కి గవర్నమెంట్లో వాళ్ళు నిర్మించిన నియామకాలు నియమించిన 25 మిల్లీగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ NM³, ఇది ఎమిషన్ లెవెల్, అంటే మన కంటికి కూడా ధూళి కనిపించదు. ఇంకోటి అండి, ఈ ధూళి మేము డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్ట్రిసిటీ ఖర్చు పెట్టి ఇంత ఫైన్గా గ్రైండ్ చేసింది, గాలి వదిలితే మాకు లాస్. తర్వాత ఆలోచిద్దాం ఆరోగ్యం గురించి, మొట్టమొదట మాకు లాస్. ఈ లాస్ ఎందుకు పెట్టుకుంటామండి? కనీసం 10% మెటీరియల్ బయటికి పోతుంది, దీన్ని మేము ఆపుకోగలిగితే మాకు డబ్బులు ఖర్చు వచ్చినట్టే కదా. ఇవన్నీ కూడా ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడికి అప్లోడ్ చేస్తారు. మీకు ఎటువంటి భయాందోళన అవసరం లేదు. నేను నా కెరియర్ 40 ఏళ్ల కిందట 76లో సిమెంట్ ప్లాంట్లో స్టార్ట్ చేశా, అప్పటికి ఇంత పురోగతి లేదు సిమెంట్ ప్లాంట్. మీకు తెలుసో తెలియదో ఈ రోజు వరకు కూడా నేను సిక్లు తీసుకునేది చాలా అడుగు. అంటే దాని అర్థమేంటి? మనం సరైన చర్యలు తీసుకుంటే ఫ్యాక్టరీలో పనిచేసిన మాకే ఎఫెక్ట్ కాలేదు, దూరంగా ఉన్న వాడికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది కాదు. దయచేసి ఇవన్నీ పాత అపోహలు, పాత సిమెంట్ ప్లాంట్లు కంపేర్ చేసుకుంటూ కొత్త సిమెంట్ ప్లాంట్లు మాత్రం మీరు దుయ్యబట్టదు. మీరు కావాలంటే జేజపురం ప్లాంట్కి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కావాలంటే నేను ఇక్కడ బస్సులు అరేంజ్ చేస్తాను, ఎవరెవరికి ఎటువంటి డౌట్లు ఉన్నాయో వాళ్ళందరూ జేజపురం ప్లాంట్ వెళ్ళి చూసిరండి, చూస్తేనే మనకి తెలుస్తుంది, అవగాహన పెరుగుతుంది, కేవలం మాటలతో కాదు. దయచేసి సభాముఖంగా నేను అందరికీ విరమించుకునేది ఏంటంటే, మీరు జేజపురం ప్లాంట్ వెళ్ళాలంటే నేను బస్సులు అరేంజ్ చేస్తాను, మీరు వెళ్ళిరండి. మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు, చేతలతో పని చేసి చూపించేవాళ్ళకి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మేము మీకు మాయ మాటలు చెప్తే ఎన్నాళ్ళంటే మీకు మొత్తం చూపించుకుని ఉండగలుగుతాం. రేపు పొద్దున ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత మీరే మమ్మల్ని అడుగుతారు, ఏం బాబు ఆ రోజు ఆ కబుర్లు చెప్పినావు ఇప్పుడు ఏమైందని. నేను ప్లాంట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆగస్టులో జరిగినప్పుడు వాటర్ గురించి చెప్పాను, అదే ఔట్ రిజర్వాయర్ గురించి వాటర్ తీసుకురావడానికి సీఎం గారి వరకు పోయి పెర్మిషన్ తెప్పించుకున్నాం. ఎందుకు? మీ భూగర్భ జలాలు వాడి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రైతు కష్టపడితే మాకేంటి లాభం? ఈ విషయాలని ఆలోచించే ఫ్యాక్టరీకి ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కానీ మేము పాటించి మీ అందరి చేత కూడా మన్నలు పొందాలనే ఉద్దేశంతోనే లేటెస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టబోతున్నాం. ఇందాక ఎవరో చెప్పారు గేట్ బయట నుంచే బయట పంపించేస్తారు లోపలికి రానివ్వరని. మా ఇంటి దగ్గర కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని గేట్ పెట్టుకుంటామండి, పెర్మిషన్ లేకుండా ఎవరైనా లోపలికి రాయిస్తారా? పెర్మిషన్ తీసుకోవడానికి కూడా మీకు ఒక అవమానం అనిపిస్తే దయచేసి నన్ను మన్నించండి. ఫ్యాక్టరీ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే మళ్ళీ వాడు తిరిగి వస్తాడో లేదో, పైన చేతులు పెడితే బుర్ర పగిలిపోతుందేమో, కాలు చేతులు పోతాయో అని భయం మాకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోని మేము ఎన్ని సేఫ్టీ ప్లాన్స్ చేసినా సరే ఎక్కడో దగ్గర చిన్న అనర్థం జరిగితే, ఎవరికి ముక్కు మొహం తెలియని వాడికి జరిగితే మేము సమాధానం చెప్పడం మా కష్టం. ఇటువంటివి ఉంటాయని చెప్పే ఫ్యాక్టరీలోకి గేట్ పెట్టి సెక్యూరిటీ పెట్టి రిస్ట్రిక్షన్ చేసి మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీరు ఈ పెర్మిషన్ తీసుకొని రండి, ఎందుకు అందంటారండి? మా ఫ్యాక్టరీ మేమందరం ఎలా చేస్తున్నామే, విజిటర్స్కి టైమింగ్ ఉంటుంది, టైమింగ్ ప్రకారం రండి, లేదు ముందు చెప్పండి సార్ మేము ఫలానా సార్ని కలవాలని, మా సెక్యూరిటీ వాళ్ళు లోపల విడిచిపెడతారు. ఫ్యాక్టరీ అంటే ఒక డిసిప్లిన్, ఒక దేవాలయం. దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పులు మొదట బయట విడిచిపెట్టేస్తామా? అది నియమం అది. అలాగే ఫ్యాక్టరీ కూడా కొన్ని నియమాలు ఉంటాయి, అందరూ పాటించాల్సింది. అలా అని చెప్పి మిమ్మల్ని మేము అవమానపరుస్తాం కానీ లేకపోతే మీరు చదువుకోలేదని చెప్పి మిమ్మల్ని కష్టపెట్టే పరిస్థితి మాత్రం రాదు. మానవ జన్మ ఇచ్చిన తర్వాత అందరూ సమానమే. పరిస్థితుల ప్రభావంలో మీరు చదువుకోలేదు, మేము చదువుకున్నాము, మా ఫ్యాక్టరీ పెట్టే అవకాశం వచ్చింది, మీకు వ్యవసాయం చేసే అవకాశం, మీరు లేకపోతే మేము ఎక్కడ ఉంటామండి? రైతే లేకపోతే మిగతా ఎక్కడ జరుగుతాయి? ఈరోజు తిండి పెట్టిన రైతు ఆ సంగతి మీరు మాటి మాటికి మాకు చెప్పాల్సిన పర్లేదు. మాకు తెలుసు రైతే రాజు, రైతును మేము ఏ విధంగా మన్నించాలనేది మాకు తెలుసు, మేము దాన్ని పాటిస్తాం. ఇంకోటి కొంతమంది చెప్పారు ఇక్కడ మధ్యలోని భూములు కొన్నారు, అటుపక్క ఇటుపక్క కొనలేదని. సార్ మధ్యలో భూములు ఇచ్చిన రేటుకి మీరిస్తే ఎందుకు కొనవండి చెప్పండి? వాడికి సమగ్రమైన రేట్తో మేము కొనగలిసినప్పుడు పక్క వాళ్ళని మేము ఎందుకు కొనలేకపోతున్నాము? దయచేసి ఎవరైతే ఈ విన్నపం పెట్టారో వాళ్ళు ఒకసారి ఆలోచించి మాకు కూడా సరైన అవకాశం కల్పించండి, వాళ్ళని
కన్విన్స్ చేసి ల్యాండ్ కొనే పరిస్థితి మాకు కల్పించారు. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితి మాత్రం రాదు. మీ అందరి మనల్తోనే మేము ఫ్యాక్టరీ పెడతాము. ల్యాండ్ ఎవరైతే ఇంతవరకు